హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో రోజు మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు అండ్ మా వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళకున్న డౌట్స్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఇలా మా వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడిగిన వాళ్ళల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసి వాటికి సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని కూడా నెక్స్ట్ మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫ్రెండ్స్, విజయ్ రాణి గారు అడుగుతున్నారు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్టోపిక్ అంటే ఏంటి? మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో రావాలి. సో గర్భసంచిలో నిలబడితే మనకి బేబీ పెరిగే కొద్దీ గర్భసంచి సైజ్ కూడా పెరుగుతుంది. సో కొంతమందికి ఏదన్నా కారణం వల్ల ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడన్నా మనకి ఇంప్లాంట్ అవ్వచ్చు. సో నార్మల్గా ఎగ్ ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది కదా, సో స్పర్మ్స్ ట్యూబ్లోకి రీచ్ అయ్యి అక్కడ మనకి ఎంబ్రియో తయారవ్వాలి. తయారైన ఎంబ్రియో గర్భసంచికి వచ్చి ఇంప్లాంట్ అవ్వాలి. సో ఇలా తయారైన ఎంబ్రియో గర్భసంచిలో కాకుండా ఒక్కొక్కసారి ట్యూబ్లోనే ఉండొచ్చు, దాన్ని మనం ట్యూబల్ ఎక్టోపిక్ అంటాం. ఒక్కొక్కసారి ఓవరీలో ఇంప్లాంట్ అవ్వచ్చు, దాన్ని ఓవేరియన్ ప్రెగ్నెన్సీ అంటాం. ఒక్కొక్కసారి పెరిటోనియం కడుపులోనే అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో ఇలా వేరియస్ ఏరియాస్లో మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి పేషెంట్కి ఇది డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్లో అబార్ట్ అవుతుంది. ఎందుకంటే గర్భసంచిలో మనకి కనుక బేబీ ఇంప్లాంట్ అవుతే గర్భసంచి మనకి బేబీతో పాటు సైజ్ పెరుగుతుంది, పెరుగుతున్న బేబీని అది అకామిడేట్ చేస్తుంది. బట్ ట్యూబ్లో కానీ ఇంకెక్కడ ఓవరీలో కానీ ఇంకెక్కడ పెరిగినా కూడా ఆ ట్యూబ్ కానీ ఆ ఓవరీ కానీ సైజ్ అనేది బేబీతో పాటు పెరగదు. కాబట్టి ఒక సర్టన్ స్టేజ్ వరకు వచ్చి ఆ ప్రెగ్నెన్సీ అనేది అబార్ట్ అయిపోతుంది. సో ట్యూబ్లో ఎస్పెషలీ మనకు ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్ సైట్ అండి ఎక్టోపిక్కి. ట్యూబ్లో వచ్చినప్పుడు ట్యూబ్ రప్చర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎస్పెషలీ ట్రీట్మెంట్, ఎస్పెషలీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కానీ ఐయుఐ ద్వారా కానీ మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు స్కాన్ అనేది ఎమటే చూసుకుంటాం. కాబట్టి ఏమన్నా ఎక్టోపిక్ ఉన్నా మనం వెంటనే డయాగ్నోస్ చేస్తాము. మ్యాక్సిమం మెడికల్ మేనేజ్మెంట్ ద్వారానే దీన్ని మనం సార్ట్అవుట్ చేసుకుంటాము. బట్ న్యాచురల్గా వచ్చినప్పుడు ఎక్టోపిక్ చాలామంది దీన్ని తెలుసుకోలేక లేట్గా తెలుసుకుంటారు. ట్యూబ్లో గనక రప్చర్ అయ్యి ఉంటే సర్జరీ కూడా చేసి ట్యూబ్ కూడా తీసేసే పరిస్థితి కూడా వస్తుంది. సో మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్, ఇప్పుడు ఎక్టోపిక్ వచ్చింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? సో ఒకవేళ గనక మీకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ గనక రప్చర్ అయ్యి బాగా ఎక్కువ బ్లీడ్ అయ్యి సర్జరీ అదంతా అవసరం పడింది అనుకోండి, కొంచెం టైం తీసుకొని మీ బాడీలో ఉన్న బ్లడ్ లెవెల్స్ సెట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఐడియలీ 1 or 2 సైకిల్స్ రెగ్యులర్గా వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ టైం గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ ఎక్టోపిక్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి వితౌట్ ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా మీకు ట్రీట్మెంట్ అనేది అయిపోయి ఉంటే వెంటనే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అదే కనుక బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యి మీకు బాగా బ్లడ్ పోయింది, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినాయి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ కనీసం 10 to 12 రేంజ్కి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మదర్ హెల్దీగా ఉండాలి. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ తనకు న్యూట్రిషన్ కానీ అన్ని విధాలుగా ఆ ప్రెగ్నెన్సీని క్యారీ చేసుకోవడానికి మదర్ సిద్ధంగా ఉన్నప్పుడే మనం ప్రొసీడ్ అవ్వాలి. సో అలా ఉన్న సిచ్యువేషన్లోనే మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో శివ రైడర్ బ్లాగ్స్ మనకి ఒక కమెంట్ ఇచ్చారండి. సో పీరియడ్ అనేది 3-4 మంత్స్కి వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో పీరియడ్ అనేది 3-4 మంత్స్కి రావడం అనేది డెఫినెట్లీ నార్మల్ కాదండి. సో 35 డేస్ అండ్ అబౌవ్ మనకు పీరియడ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు కొన్ని టెస్ట్లు అవసరము, ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నార్మలీ 28 డేస్ ప్లస్ ఆర్ మైనస్ 7 డేస్ వరకు మనకి మార్జిన్ ఉంటుంది. సో 21 డేస్ నుంచి 35 డేస్ లోపల పీరియడ్ అనేది వస్తుంది అంటే యూజువలీ అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. ఎవ్రీ మంత్ 35 డేస్ దాటి పీరియడ్ వస్తుంది అంటే డెఫినెట్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. సో డిలేడ్ పీరియడ్ అనేది రావడానికి మోస్ట్ కామన్ రీజన్ పీసీఓడి. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో పీరియడ్ అనేది లేట్గా రావడం జరుగుతుంది.
1.5 మంత్ 2 మంత్ 3 మంత్ ఒక్కొక్కసారి మెడిసిన్ వేసుకుంటే తప్ప వీళ్ళకి పీరియడ్ అనేది రాదు. సో పీసీఓడి ఒకటే కారణం కాదు, వేరియస్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. కొన్ని థైరాయిడ్ సమస్యల వల్ల, ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మనకి రెగ్యులర్ పీరియడ్ రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినా కూడా మనకి పీరియడ్ అనేది డిలే అవ్వడానికి అవకాశం ఉంది. సింపుల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి పీరియడ్ లేట్ అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కూడా పీరియడ్ లేట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేస్తాను. అఫ్కోర్స్ మ్యారేజ్ అయిందా లేదా నాకు ఐడియా లేదు, జస్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి. సో మా దగ్గరికి 3 మంత్స్ 4 మంత్స్ పీరియడ్ రావట్లేదు అని వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేస్తామండి. తర్వాత మేము యూజువలీ ఫస్ట్ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తాము. సో స్కాన్లో అండాశయంలో నీటి బుడగలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోగలం. సో పీసీఓడి మోస్ట్ కామన్ కాజ్ ప్రెగ్నెన్సీ తర్వాత పీరియడ్ అనేది లేటుగా రావడానికి. సో పీసీఓడి అనేది మ్యాక్సిమం స్కాన్లోనే మనం డయాగ్నోస్ చేయగలం. ఒకవేళ స్కాన్ నార్మల్ ఉంటే అప్పుడు కొన్ని హార్మోనల్ టెస్ట్లు అనేవి మేము చేస్తాం. సో థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి హార్మోన్ టెస్ట్ అనేవి చేస్తాము. వెయిట్ అనేది ఒకసారి చూసుకుంటాం, బిఎంఐ అనేది నార్మల్ రేంజ్లో ఉందా లేదా చూసుకుంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ పీసీఓడి అనుకోండి. సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు, డిలేడ్ పీరియడ్ వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే, మీకు మ్యారేజ్ అయింది, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే మీకు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా మేబీ టీనేజర్ అడాలసెంట్ స్టేజ్లో ఉన్నారు అనుకున్నప్పుడు మీకు పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాము. బట్ ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేది ఎంతకాలం వాడచ్చు, ఎంతకాలం అంటే ఇప్పుడు 3 మంత్స్ 6 మంత్స్. యూజువలీ పీసీఓడిలో ఏమవుతుంది, మేము 3 మంత్స్కి మెడికేషన్ ఇస్తాము. ఆ 3 మంత్స్ మెడిసిన్ వాడినంత కాలం బాగానే ఉంటుంది, బట్ మెడిసిన్ ఆపేసిన తర్వాత మళ్ళీ మీకు లేట్ పీరియడ్ వస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం, చాలామంది ఈ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. సో దీనికి సమాధానం ఏంటి అంటే, 3 మంత్స్ మీకు ఏదైతే హార్మోనల్ ట్యాబ్లెట్స్ పెడతామో ఆ టైంలో మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సి పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏమీ ఉండదు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా మీకు మ్యాక్సిమం పీసీఓడిలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మీ వెయిట్ అనేది కరెక్ట్గా బిఎంఐ మెయింటైన్ చేసుకోవడం, నిద్ర సరిగ్గా ఉండడం, రెస్ట్ సరిగ్గా తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, యోగా మెడిటేషన్, డైలీ వాకింగ్ చేయడం, సో ఇలాంటివన్నీ చేస్తే ఈ 3 మంత్స్ మీరు గనక ఈ రొటీన్కి అలవాటు పడి కొంచెం ఒక 5% ఆఫ్ ద వెయిట్ మీరు తగ్గినా కూడా తర్వాత కూడా మీకు పీరియడ్ రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఎక్కువ పెద్ద సమస్య ఏం కాదండి. 3-4 మంత్స్కి పీరియడ్ రావడం అనేది పీసీఓడిలో చాలా కామన్గా చూస్తాం. ప్రతి 10 మంది ఆడవాళ్ళల్లో 1 ఈ సమస్య ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్, సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తోనే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.